అన్ని మాకు బాగానే సాయం చేశారు సార్ అన్ని మాకే లోటు లేకుండా పించిన్ పించిన్ ఇబ్బంది కూడా ఉండింది ముసలోళ్ళది అది కూడా ఇప్పుడు బాగా వస్తుంది సార్ ఈ మధ్యలో జగన్ గాని వస్తే మాకు అన్నిటికి అన్ని బాగా వచ్చేస్తున్నాయి సార్ మూడు ఆయన ధర్మానగా అక్కడ వస్తున్నాయి కరెక్ట్ గా వస్తుంది మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం సార్ మాకు జగన్ పరిపాలన బాగుంది సార్ వాలంటీర్ వాళ్ళు వస్తున్నారు బాగా మాకు ఏ నోటు లేకుండా రేషన్ కార్డు పోయినా ఆధార్ కార్డు పోయినా బ్యాంకు పుస్తకాలకు సంబంధించిన ఏదైనా మాకు ఆయన బాగా చేస్తున్నారు వాలంటీర్ వాళ్ళు కూడా ఏ లోటు లేకుండా బాగా చేస్తున్నారు బియ్యం రాకపోయినా ఎన్నో సంవత్సరాలు ఉండింది మాకు అది బియ్యం కార్డే లేకుండా ఇప్పుడు తొందరగానే కార్డులు వస్తుంది వాళ్ళకి 20 కేజీలు బియ్యాలు వస్తున్నాయి ఇప్పుడు ఏ లోటు లేకుండా అన్నీ బాగున్నాయి సార్ మాకు మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాం లాక్డౌన్లో మాకు ఉచిత బియ్యం వస్తూ ఉండింది నెల నెలలకి బ్రహ్మాండంగా వండుకొని తిన్నాం 3 పూటలు సద్దనమో పచ్చిపులుచు ఏది చేసుకొని మన అక్కలోళ్ళు టైప్గా తిన్నాం ఏం ఇబ్బంది లేక చేసినాడు ఆయన అది ఒకటి పేద ప్రజలకి బాగానే చూస్తూ ఉన్నాడు అదేం కష్టం లేదు మళ్ళీ జగనే రావాలా అలా ముసలోళ్ళకి పింఛన్ రావాలా పేద ప్రజల కోళ్ళకి బాగా చూడాలా ఆయన వస్తుంటారు కాబట్టి అన్నీ అందుతుంటారు అది కూడా లేకపోతుండారు కొంతమంది అప్పుడు వాలంటీర్ వాళ్ళు వచ్చేదానికి కూడా కష్టంగా ఉండింది ఇప్పుడు అన్ని బాగా ఉండదు చంద్రబాబు గారి పరిపాలన బాగా అనిపించిందా జగన్ గారి పరిపాలన బాగుందా ఇప్పుడు ఆ టైపులు అంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక టైప్ మాదిరిగా ఉన్నాడు ఇప్పుడు పర్వాలే జగన్ వస్తే అన్ని లోన్కి అదికి వాళ్ళ ఆయన బాగా పరిపించినాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బాగా చూసినారు పేద ప్రజలకి అదే కొడుకుకి నిలబెట్టినాడు తండ్రికి తగ్గక కొడుకు కూడా అంతే కొడుకు కూడా పర్వాలే ఇప్పుడిప్పుడే కదా ఆయన లేచి నిలబడి ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎట్ట ఉండదు ఇది కూడా టాపెస్గా లేయాలి కదా దీనికి కూడా బాగా తగలాలి కదా ఋషి తగిలితే ఈయన కూడా బాగా మేల్కుంటాడు మొత్తం వస్తుందన్న బడీలు కూడా డబ్బులు ఇస్తున్నారు మొత్తం పిల్లలు అమ్మ బడీలకి డబ్బులు ఇస్తున్నారు పిల్లలకి మొత్తం డ్రెస్సులు అంతా ఇస్తున్నారు అది బాగానే చేస్తున్నారు ఉన్నీ కూడా బాగానే చూస్తున్నారు మాకు కొంత కొంత తక్కువ ఇస్తున్నారు కొంచెం ఎవరమ్మో బాగానే ఇస్తున్నారు బాగానే చూస్తున్నారు అందుకోసం జగన్ ఉంటేనే కొద్దిగా మంచిగానా జగన్ ఉంటేనే కొద్దిగా చంద్రబాబు అంటే కొద్దిగా అప్పట్లో అంటే తక్కువ ఉండేవాళ్ళు అయినా కొద్దిగా ఎక్కువ ఉండేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు కదా ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడే అడుగుతున్నారు కదా జగనే అడుగుతున్నారు కదా బాగానే చూస్తున్నారు అదే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.